Hi, na bhavanara. So choose na narappa night 12 release ayindi. Ne morning choose na and BGM chala baundi na chala baana chindi. And vishayam vachesi this village vintage family action drama idi. And Tamil dani poliste dinto chala changes unnai and mana pakinti actor Venkatesh garu telusu kada andarki. So nenu kuda chinna appudu nunchi chanti chala movies chusanu chala. I mean great actor chala అతుకుపోతామని చూస్తే ఫ్రేమ్ పైన ఈ మూవీ గురించి మాట్లాడితే చాలా బాగుంది మూవీ నారప్ప అండ్ ప్రైమ్లో రిలీజ్ అయింది సో ఆల్మోస్ట్ 240 కంట్రీస్లో ఒకేసారి తెలుగు వాళ్ళు చూడొచ్చు బికాస్ ఆఫ్ దిస్ అమెజాన్ ఫెసిలిటీ బట్ థియేటర్లో అయితే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది కానీ మూవీ నిజంగా చాలా బాగుంది థియేటర్లో రిలీజ్ అయితే చాలా బాగుండేది మణిశర్మ మ్యూజిక్ చాలా బాగుంది కార్తీక్ రత్నం అబ్బాయి చాలా బాగా చేశారు ప్రేమని చాలా బాగా చేసింది అంటే మాది కడప ఎస్పెషల్లీ రాయలసీమ స్లాంగ్ రాయలసీమ బేస్డ్ థింగ్స్ రాయలసీమ ఒక ఫార్మర్ కన్సిడరేషన్స్ ఉంటాయి కదా వాటిని చూడాలంటే ఎగ్జాక్ట్గా ఈ మూవీలో చూడొచ్చు అంటే కొన్ని సీన్లు ఉన్నాయి ఆల్మోస్ట్ సినిమా మొత్తం నైట్లో ఉంటుంది నైట్ టైమే నైట్ మోడ్లో ఒక ఓపెన్ బ్యారల్ ల్యాండ్స్లో కొన్ని సీన్స్ అయితే విలేజ్లో జరిగే హత్యలు సేమ్ ఎగ్జాక్ట్ అట్లే పోర్ట్రే చేసే విధంగా ఉన్నాయి చాలా బాగుంది మూవీ మీరు చూడొచ్చు అండ్ యూ నెవర్ రిగ్రెట్ అమెజాన్ ప్రైమ్లో ఉంది చూడండి నారప్ప వన్ ఆఫ్ ద బ్లాక్ బస్ట్ ఆఫ్ వెంకిమామ చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారో చూడడానికి ఆల్రెడీ రీమేక్ మూవీ కదా కొంతమంది ట్రోల్ చేస్తారు వెంకటేష్ అంటే రీమేక్ చేస్తున్నాడు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడు ధనుష్ ని మర్పిస్తాడు యా సార్ అంటే ఇప్పుడు అంతా మెట్రో పీపుల్ అయిపోయారు పీపుల్ మైగ్రేటెడ్ టు దిస్ వన్ సిటీస్ కి వచ్చేసారు విజయవాడ గానీ హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇట్లా ఎంత అయినా కానీ మన రూట్స్ మనం మర్చిపోలేం కదా లైక్ ఫ్యామిలీ ఒక కల్చర్ కానీ లేకుంటే ఆవులు పాడి పశువులు తర్వాత ఈ పంట పొలాలు అవన్నీ రిప్రజెంట్ చేసే ఫిలిము సో ఫిల్మ్ అనేది ఒక బిజినెస్ టైప్ సో అందరూ చూడాలి ఓన్లీ మెట్రో పీపుల్ చూసేదే కాదు కాబట్టి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మాసే కాబట్టి అందరికీ నచ్చుతుంది ఇది రీమేక్ కాదు రీమేక్ అయినా కానీ ద బెస్ట్ వన్ వర్షన్ అనమాట రీమేక్లో ఉండేటి కొన్ని కొన్ని ఉన్నాయి స్టోరీనే రీమేక్ తన ప్రియమణి కానీ చిన్నపాప కానీ అబ్బాయి కానీ ఆ విలన్గా చేసిన వాళ్ళు కానీ అండ్ బాహుబలి కాటరాజు ఆయన ఉన్నాడు పెద్ద ఆయన దాంట్లో ఉన్నాడు యాక్షన్లో అండ్ అడవిలో సీన్లు కానీ చాలా కొత్తగా ఉన్నాయి అంటే పందులు పొలాలకేసే కంచె ఒక కరెంట్ పెడతారు పొలాలను కాపాడుకోవడానికి ఇట్లా చాలా మంచి మంచి సీన్లు ఉన్నాయి చాలా గొప్పగా ఉంది సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యా హానెస్ట్లీ ఎందుకంటే ఫ్రెండ్స్తో చాలామంది అంటే అమెజాన్ ప్రైమ్ అనేది 2:1 రేషియో థియేటర్ అనేది 70mm దాట్స్ డిఫరెంట్ 35mm 70mm కదా అమెజాన్ 2:1లో ఇచ్చాడు వైడ్ యాంగిల్లోనే ఇచ్చాడు బట్ పెద్ద ఫోన్స్ ఉంటే బాగా చూడొచ్చు సో సినిమా ఎందుకు చూడాలంటే ఫ్యామిలీ విలువలు ఉన్నాయి సినిమాలో ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ముందు మాట్లాడకూడదు అవసరమైతేనే మాట్లాడాలి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకంటే గౌరవం ఇవ్వాలి కొన్ని విలువలు ఉన్నాయి వెంకటేష్ గారు ఎప్పుడూ అవి ఫాలో అవుతారు సురేష్ ప్రొడక్షన్స్ అందు మూవీలలో సో ఇది దీనికోసం సినిమా చూడొచ్చు పిల్లలు ఎస్పెషల్లీ సినిమా చూడాలి ఈవెన్ ఫ్యామిలీ ఒకరికోసం ఒకరు ఎలా కట్టుబడి ఉండాలి చాలా ఉన్నాయి విలువలు మూవీ చూస్తే అర్థమవుతుంది ప్లీజ్ వాచ్ ఇన్ ఎడ్యుకేషన్ మనం సో ఇప్పుడు మనం ఏం సంపాదించుకున్నా లాగేసుకుంటారు ధనికులు కానీ మనకన్నా బలవంతులు ఎవరైనా కానీ ఎడ్యుకేషన్ అనేది మన మైండ్లో ఉంటుంది అది మన క్యాపబిలిటీ సో దానివల్ల మనం సర్వైవ్ అవ్వచ్చు ఫ్యూచర్లో సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ విలువలు చాలా ఇంపార్టెంట్ అని మూవీలో ఉంది వెంకీమామ నథింగ్ బట్ 4.5 out of 5 అనమాట చాలా బాగుంది మూవీ సో యూ కెన్ యూ నెవర్ రిగ్రెట్ అనమాట మూవీ చాలా బాగుంది ప్లీజ్ వాచ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ అనమాట పదేసి ఎంకరేజ్ చేయొద్దు సపోర్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో నారప్ప మూవీ ఎలా ఉంది యా సూపర్ బ్రో నైతే చూశాను వెంకటేష్ సార్ మాత్రం ఇచ్చి పడేసిండు ఇంకా మన మన ఏమంటారు మన కంచెరపాలెంలో చేసిన యాక్టర్ ఉన్నాడు కదా హీరో తనను కూడా సూపర్ చేసిండు బ్రో అసలు సినిమా మాత్రం ఒక రేంజ్లో వచ్చింది ఇక నైట్ 10:00 రిలీజ్ అయింది కదా సినిమా చూశాను బాబా ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉండేది బ్రో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేసిండు బ్రో అసలు ప్రతి అసలు బీజిఎం సాంగ్స్ వా అసలు సూపర్ ఉన్నాయి బ్రో మొత్తానికి మూవీ పల్లెటూరు నాటు మనుషుల వెంకటేష్ లుక్ ఎలా ఉంది వెంకటేష్ రా లుక్ బ్రో కామెడీ రోల్స్ చూస్తాం కదా లుక్ రా లుక్ బ్రో ఆ గడ్డం ఆ స్టైలు ఆ కత్తి పట్టుకొని నరికే విధానము బాబా బాబా ఇచ్చి పడేసిండు బ్రో మూవీని అసలు వెంకటేష్ తోపు బ్రో టాప్ హీరో అయిపోతాడు ఆబ్వియస్లీ టాప్ హీరో అయిపోతాడు ట్రోల్ చేశారు కదా తనకి సెట్ కాదు అది ఇది వాళ్ళంతా నెవర్ బ్రో ఈజ్ ద డాన్ ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలా ఫేమ్లోకి వచ్చిండు అప్పుడెప్పుడు అది మహేష్ బాబుతో సినిమా తీసిండు అది వర్కౌట్ అవ్వలే బట్ నౌ నారప్ప ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి పడేసిండు మూవీ కాలు ఇచ్చి పడేసిండు బికమ్ ఏమంటారు అగైన్ హిట్ అన్నమాట అగైన్ హిట్ మంచి గట్టి సాలిడ్ కంపాక్ట్ బ్రో నైటే చూశాను మూవీ మంచిగా అసలు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ పోయింది బ్రో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది సో ఎనీవే నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్ బ్రో సినిమా అయితే సూపర్ ఉంది